నమస్తే ఎన్ఎస్టీవి కి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలకు అండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రతి అక్క ప్రతి చెల్లి సంక్షేమం కోసమే వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ కాపునేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాలోకే సొమ్ము జమ చేస్తుందని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ర్యాలీ గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుండా అన్నపూర్ణ, జెడ్పీడీసీ బోనం సాయిబాబా, ఎంపీడీఓ నాతిబుజ్జి, తహసీల్దార్ ఎం రామకృష్ణ, నాయకులు ముదునూరి రామరాజు, పిఎస్ రాజు, కనుమూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎక్కడైనా అంబులెన్స్ రాజశేఖర్ గారు అంబులెన్స్ పెట్టారు, 108 10 రూపాయలు మన్నానికి 108 10 రూపాయలు. ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది వచ్చి రైట్ లో ఇబ్బంది వచ్చి మేము ఇబ్బంది వస్తున్నామని నాన్నగారి పేరు మీద 11-15 లక్షలు ఎట్టి ఒక అంబులెన్స్ కొని రావుల పాలన పార్టీ ఆఫీసుని మరి వైద్యకి సంబంధించి ఇచ్చి ఎక్కడ ఏ విషయం వచ్చినా ఎవరికి హాని జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉద్యోగస్తులు కూడా నియమించి ఈ కార్యక్రమం చేసిన మనం